సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మనమార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్ 30 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. నమస్తే, ఉదయ్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మాగుండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులకు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసిన ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు. టోక్యో 2021 ఒలింపిక్స్కు ఎంపికైన రగ్బీ ఆట మార్కాపురం పట్టణంలో క్రీడాకారుల ఆనందోత్సవ ర్యాలీ. ఉమ్రోల్లో రోడ్ల విస్తరణ అంటూ ప్రచారం, ప్రధాన రహదారిలోని వ్యాపారులకు నివాసాల వారికి కంటి మీద తునుకు లేకుండా చేస్తున్న బైనం. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రజలను తుంగలో తొక్కి వెలుగొండ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు వేయడంతో ఈ నెల 19న మహాధర్నాకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చినట్లు టీడీపీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. గిరిజన ప్రాంత ప్రజల యొక్క ఆశాజ్యోతి అనేటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు నిర్వీర్యం కాబోయే పరిస్థితి వస్తూ ఉంది. 435,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ఇంత పెద్ద బృహత్తరమైనటువంటి ఈ ప్రాజెక్టు ఈరోజు అన్యాక్రాంతం కాబోతూ ఉంది. ఈరోజు పిచ్చి తగ్గులకు లాంటి పరిపాలన ఈరోజు మన రాష్ట్రంలో సాగుతూ ఉంది. పోతిరెడ్డిపాడు మీద ఉన్నటువంటి ప్రేమ మన ప్రాంతం ప్రజలపై లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలకంటే కూడా ఎక్కువగా ఆదరించింది మన మార్కాపురం డివిజన్ పశ్చిమ ప్రాంత ప్రజలు. మరి ప్రకాశం జిల్లా ప్రజలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఆదరిస్తే ఈరోజు జిల్లాకు ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయాన్ని గురి చేస్తూ ఉన్నాడంటే, ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితిని తీసుకొని వస్తా ఉన్నాడంటే తలుచుకుంటే చాలా బాధ అవుతా ఉంది. ఇటువంటి వాడిన ఈ ప్రజలు నమ్మింది, ఇంత ఘోరం చేస్తున్నటువంటి ఇతన్న ఈ ప్రజలు నమ్మి ఓట్లు వేసిందని చెప్పి ఈరోజు ఎంతో బాధ అవుతా ఉంది. ఈరోజు పోతిరెడ్డిపాడును వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చే విధంగా వివరణ చూస్తారు, కానీ పోతిరెడ్డిపాడు ద్వారా 803 అడుగుల లెవెల్లో నీళ్లు తీసుకొని పోతే 842 అడుగుల లెవెల్లో ఉన్నటువంటి పోతి వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఎట్లా వస్తాయి? కనీసం దాని మీద ఈ రకంగా ఇస్తాం, మీకు ఇంత నీటి కేటాయిస్తామనేది ఏమాత్రం ఒక స్పష్టత లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు 803లో నీళ్ళు డ్రా చేసుకుని పోయేదానికి కాలువలు వెడల్పు చేస్తారు. అసలు ఏంటి మీకు అంత ప్రేమ? 11,000 ఉన్నటువంటి పోతిరెడ్డి కాలువను 44,000 చేశారు, 44,000 55,000 చేశారు, 55,000 ఈరోజు 85,000 చేసుకొని పోతా ఉన్నారు. కానీ మా వెలుగొండ ప్రాజెక్టునేమో కనీసం కేంద్రం లిస్టులో కూడా లేకుండా చేశారు. అంటే కేంద్రం ఈరోజు నిన్ననే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కేంద్రం, వెలుగొండ ప్రాజెక్ట్ ఏంటో మాకు తెలియదు, అసలు వెలుగొండ ఎక్కడుంది అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. అంటే మీరు ఏ రకంగా మీ ప్రాంతం మా ప్రాంత ప్రజల ఓట్లు దండుకొని మా ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి మా ప్రజలు మీ పై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసి మీ ప్రాంతం మీద ప్రేమతో మీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ మా ప్రాంతాన్ని అనగదొక్కాలని చెప్పి చూడటం అనేది చాలా మోసపూరితమైన చర్య. దీనికి ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ, ఈ జిల్లా అధికార పార్టీ నాయకులు కానీ, ఈ జిల్లా మంత్రులు కానీ ఏం సమాధానం చెప్తారో ఈ ప్రజలకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అందుకనే రేపు 19వ తారీఖు సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో
మహాదర్ణ పిలిపించాం. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మనకు మోసం చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవండి, మనమందరం రోడ్డు మీద రాకపోతే మన ప్రాంత ప్రజలందరూ అన్యాయం అయిపోతాం అని ప్రజలకు తెలియజేసేదానికి ఈరోజు మేము ఈ మహాధర్ణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని, దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ విషయంలో పోరాటం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంలో పిలుపునిస్తా ఉన్నాను. కోవిడ్ నివారణ నిమిత్తం ప్రజలందరూ మాస్కులు ధరించాలని, లేకపోతే కరోనా వైరస్ మూడో విడత ప్రబలే అవకాశం ఉందని, గ్రామాల స్థాయిలో మాస్కే కవచం అన్న నినాదంతో అధికారులు ఊరు వాడలా విస్తృత ప్రచారం గావించారు. రెండో విడతగా సరైన మాస్క్ సరైన సమయంలో సరైన పద్ధతిలో వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి పంచాయతీలో చేతులు శుభ్రం, భౌతిక దూరం, మాస్క్ ధారణ, శానిటైజర్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని, విస్తృత ప్రచారం గావించేందుకు స్టిక్కర్లను, గోడ పత్రికలను పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో వేయించారు. ఇటీవల మంత్రి పర్యటనలో స్టిక్కర్లను, గోడ పత్రికలను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అయితే అంతా బాగున్నా ప్రచార ఫ్లెక్సీల్లో మాస్కే కవచం నినాదంతో ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ నిలువెత్తు బొమ్మలను వేసినప్పటికీ అధికారులు వారిద్దరూ మాస్క్ ధరించకుండా ఉన్న బొమ్మలను వేయడంతో ఏ ప్రచారం కోసం మాస్కే కవచం కార్యక్రమం ప్రారంభించారో ఆ కార్యక్రమ ఉద్దేశం పూర్తిగా మారిపోయింది. పోస్టర్ చూసిన ప్రజలు ఎగతాళిగా చర్చించుకునే విధంగా అధికారులు పోస్టర్ను తయారు చేశారు. దీంతో మాస్కే కవచం కార్యక్రమం ప్రజల నవ్వులాటలతో నీరుగారిపోయినట్లుగా తయారైంది. దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామంలో పొలం తగాదాల వల్ల అగ్రవర్ణాల వారు కులం పేరుతో దూషించారని నాగయ్య దొనకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్శి డీఎస్పీ నారాయణస్వామి కేసు పూర్వాపరాలు విచారించి దోషులపై త్వరగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. వైఫ్ ఆఫ్ నాగయ్య అనే ఆమె కొడుకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రభుత్వం 2010 వాళ్ళకు ప్రభుత్వం వారు 1 ఎకరా 60 సెంట్లు భూమి ఇచ్చినట్లు, దాంట్లోకి అదే గ్రామానికి చెందినటువంటి నాన్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కమ్మకులస్తులు వెంకట సుబ్బయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళని అడ్డుకొని వాళ్ళకి దౌర్జన్యం చేసినట్లు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద బ్రతుకు తెరువుకు అడవికి వెళ్లి దారి తప్పిన జాడ తెలియని వ్యక్తి కుటుంబానికి అండగా ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు నిలవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన సూరం చలమారెడ్డి కూలీ పని చేసుకుని జీవనం సాగించే క్రమంలో మే 4వ తేదీన కొండకు మంచపు కట్టెలు కొట్టుకు వస్తాను అని వెళ్లి నేటికీ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య, పిల్లలు మరియు బంధువులు, ఊరి జనం కొండలు, అడవుల చుట్టూ పక్కన పల్లెలు తిరిగి వెతికినా ఆచూకీ కనబడకపోవడంతో బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చలమారెడ్డికి వివాహమై భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య శ్రీలక్ష్మి అనారోగ్యం కారణం వల్ల ఎటువంటి పనికి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఆ కుటుంబం కనీసం తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు, కాకపోతే ఆయనకు కట్టులో పోయి ఇప్పుడు 2 ఏళ్ళు సార్. ఆయన ఆచూకి మాత్రం ఎట్లా చూస్తాం తెలియలేదు. ఈ పిల్లలకు ఆరోగ్య పరిస్థితి చాలా బాగాలేదు. అతను మాట్లాడిన పరిస్థితిలో ఉంది, అందుకని నేను మాట్లాడుతున్నాను. ఈ పిల్లల పరిస్థితికి ఏ విధమైనా కానీ ప్రభుత్వం ఏదో ఒక సహాయం చేయాలని దయచేసి. వీళ్ళ పరిస్థితి వ్యవసాయం వస్తాను నేను, అతను చేస్తేనే వీళ్ళకు గెలవాలి. కానీ ఇప్పుడు ఆయన మాత్రం అందుబాటులో లేదు. భయం ఎంత ఇస్తున్నా కూడా ప్రయోజనం లేకుండా ఉంది సార్. అందుకని ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా అయినా ఏ రకంగా ఉన్నకన్నా కూడా ఆమెకు సహాయం చేయాలని కోరుతున్నాను సార్. అటు తల్లి అనారోగ్యంతో బాధపడుతూ పిల్లలకు తిండి మరియు విద్యా సమకూర్చడంలో తీవ్ర అవస్థలు పడుతుంది. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆ కుటుంబానికి చేయూతను అందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇలా కష్టాలతో ఉన్నవారికి ప్రభుత్వం సాయం చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఉదయ్ న్యూస్ కోరుకుంటుంది. మరి కాయపురం గ్రామము బేస్తరేట మండలం సార్. మా అబ్బాయి అన్నట్టు ఆయన ఈ కాయపురం నివాసుడైనా ఒక 2 నెలల క్రితమో తప్పిపోయిండు. కళ్ళ కైపడ్డు ఆమె శాన అంబేద్కరాలు. ఆమె దయించి ప్రభుత్వం వాళ్ళు ఏదైనా ఒక ఆర్థిక సాయం చేస్తారని మనవి చేస్తుంది సార్. దయించి మా కాయపురం గ్రామం. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుమరంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కుమరాల్లోని ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రికా రిపోర్టర్లకు నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందును మాగుంట చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కుమరోలు మాగుంట యూత్ అధ్యక్షులు గురుం కృష్ణబాబు చేతుల మీదుగా ఒక్కొక్క రిపోర్టర్కు 2 ప్యాకెట్లు అందజేశారు. మరోవైపు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కామూరి రమణారెడ్డి సౌజన్యంతో
ట్రస్ట్ కార్యదర్శి కామూరి శ్రీనివాస్ రెడ్డి ఒక్క రిపోర్టర్కు 3 ప్యాకెట్స్ ఆనందయ్య ఆయుర్వేద మందు అందజేశారు. గత 2 సంవత్సరాలుగా కరోనా భయంకర పరిస్థితుల్లో కూడా రిపోర్టర్లుగా మా వంతు సేవలు అందిస్తున్నామని, మా సేవలు గుర్తించి ఆనందయ్య మందు అందజేసిన మాగుంట మరియు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థలకు మీడియా మరియు పత్రికా రిపోర్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ద్విచక్ర వాహనం ఆటో ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం సోమేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెల్లంపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కుంభగిరి చెన్నారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. వినుకొండ మండలం భారతీపురం గ్రామానికి చెందిన అంకారావుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి స్థానిక వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలో చిన్న విరామం. వెల్కమ్ టు రాక్వెల్ పబ్లిక్ స్కూల్. The school where classroom education and sports go in sync with each other. Where nutrition is as important as eating food on time. Where your child's travel safety supersedes time. Where learning ability is given more emphasis than something that needs to be remembered. Where technological learning and good old-fashioned reading go hand in hand. Where extracurriculars and kinesthetic development are engulfed into one. We at Rockwell Public School are here to nurture your child's potential the way it should be. Admissions open for academic year 2021-2022. CBSE curriculum, nursery to grade 7. Contact us 8500-444-345. 8500-555-345. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ నెల 23వ తేదీన జపాన్లోని టోక్యోలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్లో రగ్బీ ఆటను చేర్చినందున రగ్బీ ఆటగాళ్లు ఆనందోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ నుంచి ఖమ్మం సెంటర్ మీదుగా గడియార స్తంభం వరకు రగ్బీ కోచ్ గాలి మహేందర్ రెడ్డి మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో ఆనందోత్సవ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా రగ్బీ కోచ్ గాలి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మొదటిసారిగా రియో ఒలింపిక్స్లోనూ ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్లోనూ రగ్బీ పోటీలు జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ నియామకాల భర్తీకి జీవో విడుదల చేసిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రగ్బీ క్రీడను చేర్చి నియామకాలు చేపట్టాలని ఆయన కోరారు. సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ ఆటగాళ్లు అచ్చయ్య, రామకృష్ణ, రఫీ, సాయిరెడ్డి, వివిధ ఆటలు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. మార్కాపురంలోని కోర్ట్ సెంటర్ నుండి గడియార స్తంభం వరకు ఒలింపిక్ డే ర్యాలీ చేయడం జరిగింది. రగ్బీ కూడా ఒలింపిక్స్లో ఉందని తెలియజేయడం కోసం ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఆల్రెడీ 2016లో రియో ఒలింపిక్స్లో రగ్బీ ఉంది, ఇప్పుడు 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా రగ్బీ ఉంది. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే రగ్బీని క్రీడా విభాగంలో చేర్చి పదవుల జాబ్లలో కానీ వాటిల్లో రిజర్వేషన్ ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. అలాగే మన భారతదేశం తరఫున వెళ్తున్న క్రీడాకారులకి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మా వంతు క్రీడాకారులం కానీ కోచులం కానీ మా వంతుగా వెళ్ళి చిన్న ర్యాలీలాగా చేయడం జరిగినది. అలాగే నూతనంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నియమితులైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రధాన రహదారిలో ఉన్న వ్యాపారస్తులు, నివాస కుటుంబాల వారిలో గత 4 రోజుల నుండి అలజడి మొదలైంది. రోడ్ల విస్తరణ జరుగుతున్నాయని వార్త రావడంతో కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. కొమరోలు వెలుపల అమరావతి నుండి కడపకు వెళ్ళు రాష్ట్ర ప్రధాన రహదారిలో ఎడమకల్లుకు వెళ్లే ప్రాంతంలో కొంతమంది రోడ్డు ఇరువైపులా తెల్లరంగు ఆకుపచ్చ రంగుతో మార్కింగ్ గీయడం, చెట్లపైన కూడా గుర్తులు వేయడంతో ఆ దారిని వెళ్లేవారు వారిని వివరాలు కోరగా తాము జేపీ కన్స్ట్రక్షన్స్కి చెందిన వారమని, కొమరోలు మండలం తాటిచెర్ల మోటు నుండి కడప జిల్లా పోరుమామిళ్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేయడానికి మార్కింగ్ గీస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు రోడ్డు మధ్య నుండి ఒకవైపు 55 అడుగులు వంతున, మరోవైపు 55 అడుగుల వంతును కూడా రోడ్డు విస్తరణ చేస్తున్నట్లు, ఫోర్ వే రోడ్డు వస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ప్రధాన రహదారిలో ఉన్న వ్యాపారస్తులు, నివాసాల వారు తమ ఇళ్ళు, దుకాణాలు ఎంతవరకు కొట్టివేస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు.
టేప్లను చేతబట్టి ఎవరి దుకాణాల వద్ద వారు 55 అడుగులు కొల్చుకుని ఎంతవరకు కొట్టివేస్తారో చర్చించుకుంటూ ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని కడప జిల్లా పోరుమామిళ్లలోని రోడ్డు విస్తరణ కార్యక్రమాలు జరుగుతుండడం, ఇటు బేస్తవారిపేటలో రోడ్ల విస్తరణ ముగిసిన సంకేతాలు నేపథ్యంలో కొమరోల్లో కూడా త్వరలో రోడ్ల విస్తరణ జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాము అధికారంలోకి రాగానే ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలు 2 సంవత్సరాలు దాటినా పరిష్కరించలేదని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ అధ్యక్షులు గుమ్మా రాజయ్య అన్నారు. ఎర్రగొండపాలెంలోని ఆంజనేయ కళ్యాణ మండప ఆవరణంలోని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముఖ్యమంత్రికి 100 ఉత్తరాల కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. పీటీఎల్యు అధ్యక్షులు నానా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో రాజయ్య మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా గత 2 సంవత్సరాల నుండి పాఠశాలలు కళాశాలలు పూర్తి కాలం పనిచేయకపోవడంతో ఉన్నత చదువులు చదువుకుని ఏ పనికి వెళ్లలేక కుటుంబ పోషణ దుర్భరంగా మారిందని ఆయన అన్నారు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి 100 ఉత్తరాలు రాసే కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం నుండి 500 ఉత్తరాలు రాయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ముండ్ల సురేష్, మహిళా కమిటీ అధ్యక్షురాలు తోట ఈశ్వరి, ఉపాధ్యక్షురాలు కాసలనాటి వసుమతి, కార్యదర్శి అబ్దుల్లా, కులయప్ప, శేషయ్య, సలీం, సుభద్రాదేవి మొదలైన వారు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం నరజాముల పంచాయతీకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికిమళ్ల గ్రామంలో సెల్ఫోన్ టవర్ లేక గిరిజన వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నరజాముల పంచాయతీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం పేరు మురికిమళ్ల గ్రామం. 1972 నుండి సెల్ఫోన్ టవర్ వసతులు లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ బాలు నాయక్ మాట్లాడుతూ 72 నుండి ఇక్కడ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉందని, ఈ ఆ స్కూల్లో 350 మందికి పైగా పిల్లలున్నారు. వాళ్ళకి జ్వరం వచ్చినా ఏమైనా జరిగినా ఇక్కడ ఒక ఫోన్ టవర్ సౌకర్యం కూడా లేదు. కావున అధికారులు మురికిమళ్ల గ్రామాన్ని గుర్తించి ఒక టవర్ సదుపాయం చేయాలంటూ స్కూల్ మాజీ చైర్మన్ బాలు నాయక్ కోరారు. మాకు ఇక్కడ టవర్ లేక పిల్లలు చాలా ఈనమైపోతున్నారు. నెట్లో అయితే చదువులు చూస్తున్నారంట. కనీసం ఇక్కడ చదువులు కాదు, నెట్ కాదు, ఏం లేదు. మాకు టీవీలు కూడా సరిగ్గా రావట్లేదు. మా పరిస్థితి, మా పిల్లలు మొత్తం దిగజారిపోతున్నారండి. ఇక్కడ మాకేందంటే ఏదైనా ఉంటే సాయం చేసి మాకు ముందుకు నడిపించాలి. మాకు టవర్ ఒకటి వేపిస్తే మాకు నెట్ వస్తే పిల్లలు నెట్లో చదువులు చదువుకుంటారు. కొద్దిగా కరోనా దెబ్బకి ఇబ్బంది పడి స్కూళ్ళు లేక చాలా ఘోరంగా అయిపోతున్నారు. పిల్లలు కూడా మొత్తం దిగజారిపోతున్నారండి చదువులు లేకుండా. కానీ మాకు ముందు మీకు టవర్ కానీ సాయం చేస్తే మా పిల్లలు కొద్దిగా బాగుపడతారు. స్కూల్ పెద్దది ఉంది, పిల్లలు 300 మంది 350 మంది పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ కనీసం స్కూల్లో కూడా ఏమీ లేదండి. మామూలుగా ఫోన్లు చేయాలన్నా, ఫోన్లో రావాలన్నా, ఈ పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారన్నా స్కూల్లో కనీసం చేర్చుకోవాలన్నా ఎవరు ఫోన్ చేయడం లేదండి. మాకు చాలా ఇబ్బంది ఉంది. టవర్ కానీ ఉంటే మా పిల్లలందరికీ భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నామండి మేము. ప్రకాశం జిల్లా పెద్దటూర్నాల మండలంలోని పలు గ్రామాల్లో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా గూడూరు ఎరిక్షన్ బాబుకు పెద్దటూర్నాల మండలంలోని రామచంద్ర కోట, చింతల అగ్రహారం, చిన్న డోర్నాల్లో మండల ప్రజలు మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని ఎలాంటి వివాదాలు లేకుండా గ్రామ కమిటీలు చేసి తెలుగుదేశం పార్టీని ఏకతాటిపై నడిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. రాబో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మీ అందరి సహకారంతో మోగించాలని గూడూరు ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, రావికింది సబ్బురత్నం, షేక్ మాబు, ఈదర మల్లయ్య, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న బీమా కింద మనం డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు ఎంతో మందికి, మరి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కింద 1000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చాడు. ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. ఈ రోజు ఘోరంగా ప్రజలు, మన మిత్రులు, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు. కరోనా ఈ రాష్ట్రంలో ఒక కేసు నమోదైనప్పుడు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విలేకరుల సమావేశం పెట్టి, అయ్యా జగన్మోహన్ రెడ్డి కరోనా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతారు, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక పరంగా రాష్ట్రం నష్టపోతుందని చెప్పేసి చంద్రబాబు గారు మొత్తుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమంటాడు, బ్లీచింగ్ పౌడర్ పారాసిటమాల్ వేసుకుంటే కరోనా జబ్బుపోద్దని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి, అవసరమైతే దానితో సహజీవనం చేయాలని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తా ఉన్నారు.
ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలా. అదే విధంగా బీసీ లేగాలు చంద్రన్న మరి కానుకలు సంక్రాంతి కానుక క్రిస్మస్ తోఫాలు అదే విధంగా రంజాన్ తోఫాలు ఇవన్నీ కూడా పేదలకు మనం సహాయం చేశాం. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలు మురుగుమాయంగా మారి అధ్వాన స్థితిలో ఉన్న ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్లుపాడు నుండి చెన్నారెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై విచిత్రమైన రంగులతో మురుగునీరు చెత్తా చెదారాలు దర్శనమిస్తున్నాయి. ఈ మురుగునీటికి దగ్గరలో ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వివిధ వ్యాధుల చికిత్స చేయించుకునేందుకు నిత్యం ఈ రహదారి గుండానే వృద్ధులు బాలింతలు పలు రకాల ప్రజలు వెళ్లాలంటే నరకయాతనతో ముక్కు బిగపట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఎస్సీ కాలనీ వాళ్లు భయాందోళనతో పిల్లలను ముసలివాళ్లను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక తక్షణమే అధికారులు స్పందించి మా ఎస్సీ కాలనీలో మురుగునీటిని శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్లతో శానిటైజేషన్ చేయాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జులై 19 నుంచి స్పందన కార్యక్రమం పునఃప్రారంభించడం జరుగుతుందని కురిచేడు తహసీల్దార్ వరకుమార్ తెలిపారు. కురిచేడు మండల పరిధిలోని ప్రజలకు తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించి తక్షణమే చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్ వరకుమార్ తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈనాటి ఉదయ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఉదయ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడు మనమార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్ 30 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్విజన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కాపురం. సెల్ నంబర్ 9505084077.